హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో యూనికోడ్ టెక్స్ట్ నుంచి నాన్ యూనికోడ్ టెక్స్ట్కి మార్చడం ఎలాగా, లేదంటే అనుస్క్రిప్ట్ మేనేజర్ లేకుండా ఈ నాన్ యూనికోడ్ టెక్స్ట్ అనేది మనం టైప్ చేయగలమా, సో ఇలాంటి డౌట్స్ ఉన్నాయండి. అలాగే ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్లో ఏ కీబోర్డు బెటర్, అంటే యాపిల్ కీబోర్డా, మాడ్యులారా, డిఓఈ ఫోనెటికా, రోమా కీబోర్డా, ఏది ఈజీగా టైప్ చేయొచ్చు అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. అవన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. జనరల్గా అయితే అనుస్క్రిప్ట్ మేనేజర్లో మనకి బెస్ట్ అంటే యాపిల్ కీబోర్డ్ అండి. సో యాపిల్ కీబోర్డ్ అంత యూనివర్సల్ కీబోర్డ్ ఇంకోటి లేదండి. ఈ రిమైనింగ్ అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అది మనకి ఈజీ అనిపించవచ్చు, కానీ యూనివర్సల్గా వాడేది అయితే యాపిల్ కీబోర్డ్ అండి. 99% డిటిపి సెంటర్ వాళ్ళు కానీ, సో ఫోటో స్టూడియోస్, ఫోటోషాప్లో బ్యానర్స్ అలాంటివి తయారు చేసేవాళ్ళు కానీ, సో ఇలాంటివన్నీ పేజ్ మేకర్ యూజ్ చేసే వాళ్ళైనా, ఇలాంటి వాళ్ళంతా సో యాపిల్ కీబోర్డే ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇంకోటి ఏంటంటే మన ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్కి ఆల్టర్నేటివ్గా శ్రీలిపి సాఫ్ట్వేర్ అని కొత్తగా వచ్చిందండి. సో ఆ సాఫ్ట్వేర్ కూడాను యాపిల్ కీబోర్డ్, మనకి ఇక్కడ యాపిల్ కీబోర్డ్గా నేర్చుకుంటే ఆ శ్రీలిపిలో కూడా మనకు అది యూజ్ అవుతుందండి. సో యూనివర్సల్ కొంచెం టైం తీసుకుని, కొంచెం అంటే మరీ అంత ఏం టైం తీసుకోదండి, జస్ట్ 2 డేస్ మనము అది అబ్జర్వ్ చేస్తే చాలు వచ్చేసిద్దండి. సో అలా వన్స్ వచ్చేసిందంటే చాలా ఈజీ, అది మనకి రిమైనింగ్ కీబోర్డ్స్ కంటే యాపిల్ కీబోర్డ్ చాలా బాగానే ఉంటుంది టైప్ చేయడానికి. సో అది ఫర్దర్గా కూడా మనకి ఎక్కడైనా అది యాపిల్ కీబోర్డ్ అనేది యూజ్ అవుతుంది యూనివర్సల్, కాబట్టి యాపిల్ కీబోర్డ్ నా సజెషన్ ఎవరైనా నేర్చుకోవడం బెటర్ అండి. సో ఇది ఒకటి. సో ఈ యాపిల్ కీబోర్డ్ అనుస్క్రిప్ట్ మేనేజర్ లేకుండా మనము నాన్ యూనికోడ్ టెక్స్ట్ మనం టైప్ చేయగలమంటే టైప్ చేయొచ్చు అండి. టైప్ చేయడం అని కాదు, దానికి ఆన్లైన్ కన్వర్టర్ ఒకటి దొరుకుతుంది, మీకు అది ఇప్పుడు చెప్తా. సో మనము క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, సో అక్కడ యూనికోడ్ టెక్స్ట్, యూనికోడ్ టు నాన్ యూనికోడ్ టెక్స్ట్ కన్వర్టర్ అని చెప్పేసి మనం టైప్ చేసి వస్తుందండి. నేను అది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, సో మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాను, మీరు చూడొచ్చు. ఆ విధంగా మనం ఈజీగా మార్చుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసి ఎలా టైప్ చేయాలో మీకు చూపిస్తాను సిస్టమ్లో. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి చేసేయండి. ఇలాంటి టెక్స్ట్ విషయంలో, ఈ ఫాంట్స్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేస్తే మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తానండి దానికి సమాధానాలు. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని చూడండి, యూనికోడ్ అని టైప్ చేయండి. చూడండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు టైప్ చేస్తాను, ఇక్కడ వచ్చింది. మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాను, యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఫాంట్ కన్వర్టర్ అని మనకు వచ్చింది. చూడండి, కొలిచాల.com అని చెప్పేసి ఇది వచ్చింది. ఇది ఓపెన్ చేసుకోండి. దీనికోసం ఇక్కడ మీరు టైప్ చేసుకున్నా ఓకే, ఎక్కడైనా మ్యాటర్ తీసుకొచ్చి పేస్ట్ చేసినా ఓకే అండి. ఇప్పుడు బల్కీగా ఏదైనా మనకి యూనికోడ్ టెక్స్ట్ మన దగ్గర ఉందనుకోండి, దాన్ని మళ్ళీ నాన్ యూనికోడ్ టెక్స్ట్ కింద మళ్ళీ మనం దాన్ని చూసి టైప్ చేసే కంటే ఇక్కడ కన్వర్ట్ చేసుకోవటం ఈజీ అండి. సో దానికోసం నేను శాంపిల్ టెక్స్ట్ కొద్దిగా తీసుకుంటున్నా వేరే దగ్గర నుంచి. సో దీనికోసం ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా అండి. సో ఇక్కడ చూడండి, అను 6.0 ఉంది, దీన్ని 7.0 పెట్టుకొని ట్రాన్స్లేట్ అని కొట్టుకోండి. కొట్టకముందే వచ్చేస్తుంది, ట్రాన్స్లేట్ అని కొట్టుకోండి సరిపోతుంది. దీన్ని కాపీ చేసుకోండి, దీన్ని కాపీ చేసుకొని, సో మనం ఏదైనా ఒక ఎంఎస్ వర్డ్ ఏదైనా ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తాను అండి. చూడండి, వర్డ్ డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి దాంట్లో మీకు పేస్ట్ చేస్తాను. వర్డ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసానండి, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఎలా వచ్చింది చూడండి. సో దీన్ని మనము ఈ ఫాంట్ అనేది మార్చుకుంటే సరిపోయిద్దండి. చూడండి, ఇక్కడ మనకి కావాల్సిన ఫాంట్ అనేది ఇక్కడ సూట్ చేసుకోండి. సో నేను పల్లవి బోర్డు పెడుతున్నా, ఫాంట్ సైజ్ వచ్చేసరికి నేను కొంచెం మనకు కనిపించేటట్టు ఇలా పెడుతున్నా. చూడండి, ఈ విధంగా మనకి వచ్చిద్దండి. సో ఎక్కడైనా చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు. సో ఇక్కడ చూడండి, ఆ డిస్టర్బెన్స్ ఉన్నది. సో ఈ విధంగా తీసేస్తే సరిపోతుందండి, ఎందుకంటే అక్కడ జనరల్గా అయితే మనకి డాట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ డాట్స్ అనేది అక్కడ వేరే టైప్ మనకి డిస్ప్లే అయింది. చూడండి, ఇప్పుడు ఇది పల్లవి బోర్డులో ఉంది కదా, దీన్ని వేరే దాంట్లోకి నేను మారుద్దాం. చూడండి చూడండి, ఇలా మనకి ఎలా కావాలనుకుంటే అలాగా ఇది వస్తుందండి. సో ఆ విధంగా మనము ఈ విధంగా మార్చుకొని రకరకాల ఫాంట్స్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు అండి. అనుస్క్రిప్ట్ మేనేజర్లో ఉన్న ఫాంట్స్ అని ఆల్మోస్ట్ మనకి 85 ఫాంట్స్ అన్నీ ఉంటాయి, అందులో మన రకరకాల ఫాంట్స్లోకి మనము మార్చుకొని ఆ విధంగా వాడుకోవచ్చు అండి.
చూడండి ఈ విధంగా మనం ఈజీగా ఈ విధంగా మార్చుకోవచ్చు అండి. దీన్ని మనం ఫోటోషాప్లో మనం ఫోటోషాప్ లేటెస్ట్ సిసి వెర్షన్స్లో కూడా ఇక్కడ నుండి కాపీ చేసి మనం అక్కడ వేసి యూజ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ అక్కడ మనం ఫోటోషాప్లో కూడా మన ఫాంట్స్ అనేది మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ కన్వర్టర్ ద్వారా మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. సో అది మీకు డిస్క్రిప్షన్లో కూడా దీని లింక్ ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్.